ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, భయంకరమైన ఈ దినాలలో, భయకంపితమైన ఈ దినాలలో మనమందరము దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఇదంతా దేవుని కృప అని ఎరిగి మరింతగా ప్రభు పనిలో సాగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినాలలో మరీ ముఖ్యంగా పరిస్థితుల ద్వారా ఆయనతో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దినదినం లెక్కలు మారిపోతూ ఉంటున్నాయి. ప్రతిదినం లెక్కలు తారుమారవుతూ ఉంటున్నాయి. మన ఈ టీవీ ప్రసంగాల్లో మీరు గనక ఫాలో అవుతూ ఉండుంటే, అబ్బో ఒక్క కేసు వచ్చిందంటేనే ఎంతగానో మనము ప్రార్థన చేశాం, ఓ 1000 కేసులు అనగాని, 10,000 కేసులు అనగాని, 100,000 కేసులు అనగాని, అదిగో ఇంతమంది చనిపోయారు అనగాని, ఇలా భారతదేశంలో కూడా 10,00,000, 15,00,000 ఈనాడు ఈ నేటి దినానికి దాదాపుగా 20,00,000 చేరువవుతున్న కేసులు, 30,000 పైచులకు మరణాలు, 35,000. ఆనాడు విదేశాలలో, ఇటలీలో, స్పెయిన్లో, ఇంగ్లండ్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మనము ప్రార్థన చేశాం. పూడ్చిపెట్టడానికి కూడా స్థలాలు లేక వారి యొక్క సమాధులు ఆ అందరినీ కలిపి ఒకమ్మడిగా వారు సమాధి చేయటం అమెరికాలో, వీటన్నిటినీ మనం చూసాం. కానీ మన దగ్గరికి వస్తుంది అని మనం అనుకోలేదు. కానీ మన మధ్య కూడా ప్రతిదినం ప్రతిదినం భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. పిల్లలారా, అంతా గలిబిలే, అంతా గందరగోళమే. ఎటు చూసినా భయకంపితమైన వాతావరణం. ఆఫీసుల్లో కొంతమందికి, మనం చేస్తున్న ప్రాంగణాలలో కొంతమందికి ఈ కరోనా మహమ్మారి కాటేసిన పరిస్థితి. కొంతమంది మన ప్రియులు కూడా అవని కరోనా బారిన పడి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రియులారా, అత్యంత బాధాకరం, అత్యంత విషాదకరం. మన కళ్ళ ముందు మన తరములో ఒక చిన్న వైరస్, కంట్రీకి కనిపించని వైరస్ ఇంతలా కాటేస్తుందని మనం ఊహించలేదు. ఏదో 7 ఏళ్ళ శ్రమల కాలం ఇదిగో ఈ రకంగా ఉంటుందని మనము ప్రకటన గ్రంథంలో ఉంటున్న అనేకమైన సత్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానం చేసేవాళ్ళం, విన్నాం, నేర్చుకున్నాం, తలపోసాం. కానీ ఈ విపత్తు ఈ రీతిగా మానవాళిని గందరగోళపరుస్తుందని, మానవాళిని గందరగోళానికి గురి చేస్తుందని ఊహించలేకపోయాం. ఏ రక్షణ వ్యవస్థ కూడా ఇందుకు పరిష్కారం చూపించలేకపోతుంది. ఏ ఆర్థిక వ్యవస్థ కూడా ఇందుకు పరిష్కారం చూపించలేకపోతుంది. ఏ దేశ రాజకీయ వ్యవస్థ కూడా ఎందుకు పరిష్కారం కనుగొనలేకపోతుంది. ఎంతగానో అభివృద్ధి పొందిన టెక్నికల్గా ఈ యొక్క వైద్య రంగం, వారు కూడా రకరకాల తంటాలు పడుతూ ఆ యొక్క వ్యాక్సిన్ కోసం ఇంకా ట్రయల్స్ చేస్తూ
ఏదో ఒక దినానికి ఆ వ్యాక్సిన్ కొనగొంటామన్న ఆశతో పరీక్షలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నారు. దొరుకుతుంది ఖచ్చితంగా, కానీ ఈ పరిస్థితులన్నిటి మధ్య, ఈ సిట్యుయేషన్స్ అన్నిటి మధ్య, ఈ భూమి మీద సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్న యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న సజీవుడైన విశ్వాసివైన నీవు నేను ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు బహువేదన కలుగుతుంది. ఎందుకు ఈ స్థితి పర్మిట్ చేయబడింది? పిల్లారా, అందులో ప్రధానమైనది దేవుడు తన చేతులతో చేసిన, తనెంతగానో తన రూపములో నిర్మాణం చేసుకున్న, మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని త్రియేక దేవుడు కాంక్షించి రూపించుకున్న మానవుడు తన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ మనిషి లోకం వైపు చూస్తూ అపవాది వైపు చూస్తూ వాడి కుయుక్తులకు లొంగిపోయి దేవునికి దూరమైపోయాడో, ఇలా కొన్ని పరిస్థితుల ద్వారా దేవునికి దగ్గర అవటానికి అవకాశం ఉంది. ఈ దినాలలో మరి ఎక్కువగా ప్రపంచంలో ప్రభువుని నమ్మని వారు ఉంటే వారిని ప్రభువు వైపుకు నడిపించవలసిన బృహత్తరమైన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. ప్రియులారా, అతి త్వరలో మన ప్రియ ప్రభువు రానై ఉంటున్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాకడ కొరకు సంఘం సిద్ధపడుతూ ఉంది. ఆ సార్వత్రిక సంఘములో నీవు నేను ఉన్నాం. మనము ఆ సిద్ధపాటు అనుభవంలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. ప్రియులారా, నీవు నేను ఈ సమయంలో మరింతగా ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఎక్కువ అవకాశం ఇచ్చే బిడలుగా మనం ఉండాలి. కానీ మనల్ని ప్రార్థన కూడా చేయనీయకుండా అపవాది అనేక రీతులుగా ఆటంకాలు పెడుతూ ఉంటున్నాడు. ఈనాడు మందిరానికి వెళ్ళటం కూడా కష్టమైపోయిన పరిస్థితి. దేవుని సన్నిధికి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళు వంచి ప్రార్థన చేద్దాము అంటే వెళ్ళలేని పరిస్థితి. మన ఇళ్ళే ప్రార్థనా నిలయాలుగా మార్చుకొని మలచుకొని ఇళ్లలోనే మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయా ఆన్లైన్ మీడియాల ద్వారా, రకరకాల యాప్ల ద్వారా, నెట్ మీటింగుల ద్వారా ఒకరినొకరం కలుసుకొని వర్చువల్ మీటింగ్స్ ద్వారా దేవుని మాటలు వింటూ కాలం గడుపుతూ ఉంటున్నాం. కానీ నిజమైన దేవుని సంబంధమైన ఆ దేవుని సన్నిధిలో గడిపే ఆ గొప్ప ఆనందంలో మాత్రం మనము పూర్తిగా పాలు పంపులు పొందలేకపోతూ ఉంటున్నాం. దినాలు చెడ్డవి. సారిసారికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు, మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. విశ్వాసివైన నీవు లెమ్ము, తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లు. ఇక రాబోయే దినాలు గడ్డుకాలమే, మరింతగా గడ్డుకాలమే. ప్రియులారా, రాజ్యాధినేతలు, రాష్ట్రాధినేతలు, దేశాధినేతలకు వారికి కూడా ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లోనికి నెట్టివేయబడుతూ ఉంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నా, ప్రియులారా, గత 2-3 నెలల్లో ఈ యొక్క వ్యాధి ఏ రీతిగా ప్రబలిందో, ఉగ్రరూపం దాలుస్తూ ఉందో, ఇంతకు మించిన వార్త మరొకటి మనము వినగలుగుతున్నామా, వింటున్నామా? మన చుట్టూ కూడా ఇవే మాటలు, ఇవే వార్తలు,
దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా కన్నీరు కార్చాల్సిన సమయం ఆసన్నమైనది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. ఒక్కొక్క హాస్పిటల్లో ఉంటున్న ఆ విషయాలు గనక ఆలోచన చేస్తే అక్కడ ఉంటున్న డాక్టర్లు నర్సులు పనిచేస్తున్న వారు చెప్తున్న వివరాల ప్రకారం బహుదయనీయమైన పరిస్థితుల్లో ప్రియుల వారు పనిచేస్తున్నారు. చాలామంది డాక్టర్స్ వ్యాధి బారిన పడ్డారు, నర్సెస్ వ్యాధి బారిన పడ్డారు, పనిచేస్తున్నవారు వారు ఏం చేయగలరు పిల్లరా? తప్పించుకొని వెళ్ళలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర మహమ్మారి కాటేసిన స్థితి. కొంతమంది వ్యాధి బారిన పడి కూడా తేరుకొని మరలా అదిగో డ్యూటీలోకి రావటం. పోలీసు వారు బయట, బ్యాంకు వారు ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ ఇగో ఆయా రంగాలలో పనిచేస్తున్నవారు అనేక మంది వ్యాధి బారిన పడినవారు ఉంటున్నారు. వీరందరి కొరకు ప్రతిదినం మనము ప్రార్థన చేయాలి ప్రియులారా. అందుకే జీసస్ క్రైస్ట్ ప్రయర్సెల్స్ జేసిపిసి మినిస్ట్రీస్ ద్వారా ఆగస్టు 1 నుంచి కొన్ని దినాలు ప్రార్థనలో సాగాలి అని అనేక మంది ప్రియులు ప్రార్థనా సహాయాన్ని అడుగుతూ ఉంటుండగా వారి పక్షంగా ప్రార్థనలో పోరాడులాగున కొన్ని దినాలు ప్రతిదినం ఇదిగో మీరు తెలియచేసిన వివరాలను బట్టి రాసుకొని ప్రార్థన చేయటానికి తీర్మానించుకొని ముందుకు వెళుతూ ఉంటున్నాం. మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి ప్రియులారా. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మన ప్రియులు అనేక మంది మన యొక్క ప్రార్థన కొరకు వారు వేచి ఉంటున్నారు, వారు ఎదురు చూస్తున్నారు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అనేక మంది ప్రియులు అడుగుతున్నారు. వారి కొరకు మనము దేవుని సన్నిధిలో వారి పక్షంగా మొరపెట్టవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేయాలి. మీ యొక్క వివరాలు తెలియచేయండి, ప్రార్థన అవసరాలు తెలియచేయండి. ఖచ్చితంగా దేవుడు వారి పక్షంగా గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన ప్రార్థన స్తుతిగా మారునుగాక. దేవుని గ్రంథంలో నుంచి కీర్తనలు 90 కొంచెంసేపు మనం ఒక్కొక్క మాట ధ్యానం చేద్దాం. కీర్తనలు 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. తరతరములకు మన నివాస స్థలము ఆయనే, యుగ యుగములకు అవును ఆయనే దేవుడు. ఆయన నమ్ముకున్న మనం ధన్యులం, ధన్యులం, ధన్యులం. నీవు మనుష్యులను మంచికి మార్చుచున్నావు. అమ్మో, మనుష్యులను దేవుడు ఏం చేస్తున్నాడు? మంచికి మారుస్తున్నాడట. నిజమే. 2-3 నెలలు అనేక మంది మంచికి మార్చబడ్డారు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. యువర్ టైమ్ ఈజ్ ఓవర్, తిరిగి రండి అన్నప్పుడు ఇక నీవు ఎన్ని మాటలు చెప్పినా నాకు చాలా పనులు ఉన్నాయండి, నేను చాలా బిజీ అండి,
నా భార్యా బిడ్డలండి, నా భర్త పిల్లలండి, అబ్బో నాకు కొన్ని ఆశలు ఉన్నాయండి, తీరని కోరికలు కొన్ని ఉన్నాయండి, వాటిని తీర్చుకొని వస్తానండి అంటే కుదురుతుందంటారా? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నవి. అందుకే రాకడకు సంబంధించిన ఆ మాటలు పేతురు రాస్తాడు కదా, దేవుని దృష్టికి ఆ ఒక్క దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినంలా, ఒకవేళ గత 2 దినాలు ఆయనకి 2000 సంవత్సరాలలాగా అనిపిస్తే, లేక గత నెల 30 దినాలు 30000 సంవత్సరాలలాగా ఆయనకు అనిపిస్తే, ఆయన రాకడ ఈనాడైనా రావచ్చు, రేపైనా రావచ్చు. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు దేవుడు తన రాకడను గురించి ఏమొస్తాడులేండి ప్రభు, ఆయన ఆలస్యం చేయవాడు కాడు. తనకు ఒక రీజన్ ఉంది, పేతురు తన పత్రికలో స్పష్టంగా రాస్తాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఎవరు నశించాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశ. నీకుందో లేదో నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడాలని, నీకుందో లేదో నీ కడుపున పుట్టిన వారందరూ పరలోకంలో ఉండాలని. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు ప్రతి బిడ్డ పరమందు ఉండాలని, తనతో ఉండాలని కాంక్షిస్తూ రాకడను ఆలస్యం చేస్తున్నాడు అన్నది ఓ వాస్తవం, సత్యం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి ప్రియులారా. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నవి, రాత్రి ఎందలి ఒక జామ వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబడు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. 10వ వచనం చూడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఒకవేళ దేవుడు మనల్ని కనికరించి మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తే 60-70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంది, అబ్బో నీలో ఇమ్యూనిటీ చాలా ఉంది, మంచిదే, ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, ఆ తర్వాత అయినా. పిల్లర దేవుడు అనుగ్రహించిన ప్రతి దినము దివ్యమైనది, ప్రతి దినము మనం ఆస్వాదించాలి. ప్రతి దినాన్ని మనం పుచ్చుకొని ఆ దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలగాలి. కానీ ఇన్ని సంవత్సరాలు బ్రతికినా, కీర్తనాకారుడు అంటాడు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. కదిలించండి మీరు ఎవరినైనా, అన్నీ అబ్బో ఎందుకండి ఇంత బతుకు బతికి, ఎందుకండి ఈ రీతిగా, ఇటీవల కాలంలో ఒక 10-15 రోజుల నుంచి మీరు వార్తాపత్రికలు చదివితే, ఒకవేళ ఎవరికైనా బంధువులకు కరోనా వస్తే, కరోనా వ్యాధిని పడి ఎవరైనా చనిపోతే, వారిని సమాజం ఎలా ట్రీట్ చేస్తుందో, ఇంట్లో వారే ఎలా ట్రీట్ చేస్తున్నారో మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు కావా? ప్రిలరా, మనిషి జీవితమే పార్టీది. ఏ పార్టీది ఆలోచన చేయండి. ఎంతో తాపత్రయపడుతూ ఉంటున్నాం ఈ లోకంలో ఏదో సాధించాలని, సంపాదించాలి అని. కానీ ప్రభువుని పొందకుండా, యేసు క్రీస్తు ప్రభువు లేకుండా ఇవి ఏమి కలిగి ఉన్నా అంతా వ్యర్థమే, అంతా సున్నే.
అందుకే యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలని సారిసారికి బ్రతిమాలుతూ ఉంటున్నా. గడ్డి పువ్వు లాంటి జీవితం ఇది, నీటి బుడగ లాంటి జీవితం, త్రాసు మీద ధూళి వంటి జీవితం. ఇక్కడే చదువుకున్నాం ఉదయకాలాన ఎంతో చక్కగా పూసిన పుష్పం, ఎండ తగలగానే వాడిపోతుంది గడ్డి పువ్వు. మన జీవితాలు కూడా అంతే. పడేయటానికి మోసుకెళ్ళటానికి 10 మంది పిల్లలు ఉండొచ్చేమో, కానీ ఆ సమయానికి ఒక్కరు కూడా అక్కరకు రాని. ప్రసంగి తన గ్రంథంలో అంటాడు, 100 మంది ఆ వారసులు పిల్లలు ఉన్నాయి, చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా అక్కరకు రాకపోతే అతను అంత బ్రతుకు బ్రతకటం కంటే పిండంగా ఉన్నప్పుడు చనిపోతేనే ఎంతో మేలు కదా. నిజమే, మనిషి పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి అంటాడు ప్రసంగి. గాలిని పట్టుకొనటకు ప్రయాసపడుతున్నాడు మనిషి. ప్రిలారా, ఈ దినాన దేవుడు మనతో కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడి ఉంటున్నాడు. మన బృహత్తర బాధ్యతను ఆయన గుర్తు చేసి ఉంటున్నాడు. అందులో అతి ప్రాముఖ్యమైనది, నశించిపోయే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వారికి ప్రభువును గురించిన మాటలు తెలియచేయాలి. ఇక రాబోయే దినాలు ఇక ఎలా ఉంటాయో మనం ఊహించుకోవటమే కష్టంగా ఉంటుంది. పూర్తిగా ప్రాపంచిక పరిస్థితి మారిపోయింది ప్రియులారా, మన దినచర్య విధానమే మారిపోయింది, ఒకరితో ఒకరు ఉండే సఖ్యత మారిపోయింది, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళము సంతోషంగా వెళ్ళలేని పరిస్థితి, వివాహాలకి 30 మంది కంటే మించి 50 మంది కంటే మించి వెళ్ళలేని పరిస్థితి, నో ఎవరు రాకూడదు అని. ఏంటి ప్రియులారా ఇది ఎలా అయిపోయిందో చూడండి మన కళ్ళ ముందు. మరి ఇటువంటి పరిస్థితులలో నీవు నేను ఈ లోకంలో కొట్టుకొని పోతే ఉపయోగమేముంది మన దేవునికి? మన ప్రియ ప్రభు ఈ మానవాళి కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని, ఆ బలియాగాన్ని గుర్తు చేసి ఈ మరణ భయంలో, ఈ పాపదాస్యములో ఇరుక్కున్న ఈ మానవాళిని కొంతమందినైనా యేసు క్రీస్తు రక్తములో పాపాలు కడుక్కున్నట్లుగా, ప్రిలరా ఆ పాత్రగా మనం ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతైనా ఆయన పని ఈ ఉన్న కొద్ది కాలంలో చేద్దాం ప్రియులారా. ఈ సంభవాలన్నీ కూడా రాకడకు సూచనలే అంతే. కొంచెం సడలింపు ఇవ్వగానే చాలాసార్లు మరలా మనం మన యథాస్థితికి వెళ్ళిపోయాం. మన ప్రార్థన జీవితం, మనం దేవునిలో ఎదుగుతున్న జీవితం బలపడుతుందా? ఈ దినాలలో దేవుని బిడ్డలుగా ఉంటున్న నీవు నేను ఈ లోకంలో మరింతగా సేవ చేయవలసిన వారంగా ఉన్నాం. అనేక మంది నీ ప్రార్థన కోరుకుంటున్నారు, వారికి నీ ప్రార్థన అందించు. వారికి ఒక్క మాట నీ నోటి నుంచి, అయ్యా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం భయం లేదు, యేసయ్యను నమ్ముకో అన్న ఒక్క మాట తెలియచు. ఇది మంచి తరుణం.
ఆ రీతిగా దేవుని సేవలో ముందుకు సాగాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ముగిస్తూ ఉంటున్నాను. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. మా జీవమే పాటిది. కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితమని 70-80 సంవత్సరాలు బ్రతికిన ఆయాసము దుఃఖమే అని నరులారా తిరిగి రండని నీవు ఆజ్ఞాపించుచున్నావని నా అమూల్యమైన సత్యాలు మా మధ్యకు మీరు తీసుకుని వచ్చారు తండ్రి. మా ప్రియులు అనేక మంది మీ మాటలు విన్నారు, నిన్ను నమ్ముకున్న బిడ్డలు. ప్రభు వారిని మీరు బలపరచండి. కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా కాలాన్ని గుర్తు చేశారు, నిబిడ్డమైన మాకు క్షేమాన్ని దయచేయండి, సంరక్షణ దయచేయండి. మీకు వ్యతిరేకంగా తండ్రి మేము చేస్తున్న ప్రతి పని అయ్యా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు ప్రభు మమ్మల్ని ఈ భూలోకంలో ఉంచినంతకాలం ఆయన మహిమ కొరకు పని చేయనట్లుగా ఆయత్తం చేయమని, ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.